కరోనాతో ప్రపంచమంతా రెసిషన్లో ఉంటే ఇవాళ భారత ఆర్థిక మూలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి అగ్రేరియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మనకు సేవింగ్స్ అనేటువంటి దానికి ఎక్కువ ఈ ప్రాక్టీస్ కాబట్టి ఇవాటి కూడా ఏదో 1%, 3%, 5% గ్రోత్ రేటుతో ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదగగలిగింది. దట్ ఈస్ మోడీ ఆయన అంటున్నాడు. డెఫినెట్గా ఇప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థ కింద సార్, ఆర్థిక వ్యవస్థ ఎదిగిందంటే ఎక్కడో ఒక డెవలప్మెంట్ వస్తున్నట్టు. సంపద ఒక దగ్గర అక్యుమిలేట్ కాదు, సంపద అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మోడీ గారు వారు అన్నట్టుగా ఆయన ఒక పేదింట్లో పుట్టిన బిడ్డ. నేను చాలాసార్లు మాట్లాడుతుంటారు, అన్నిటికీ మెరిట్ ఉండదు, రాజకీయాలు కూడా మెరిట్ ఉండాలంటారు. నేను రాజకీయాలు కూడా మెరిట్ ఉండాలి. ఏం మెరిట్ కావాలి వాళ్ళకి? ఇగో నిజమైన ప్లాస్టిక్ షీట్లు కట్టుకొని జీవించేవాళ్ళు, ఎక్కడో పిల్లలు వేసుకొని కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఇసివేసినట్టు ఎక్కడో రాళ్ళల్లో రప్పలల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తారు వాళ్ళు. వాళ్ళు ఆ గుడిసెలు వేసుకొని జీవించినాడు అక్కడ 5 రూపాయల గజం కూడా ఉండదు. అట్లాంటి ప్రాంతాల్లో పాములతో తేళ్లతో సహజీవనం చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకోగలిగే మెరిట్ పొలిటికల్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఎంత సంపద సృష్టించబడ్డా సమస్త సంపదలు సమస్త ప్రజానీకం మినిమం అవసరాలు తీర్చకుండా ఆ వ్యవస్థ గొప్ప వ్యవస్థ కాదు. అందువల్ల ఇవాళకి కూడా అందుకని మోడీ గారు ఏం చేసిండ్రు, ఎస్ చిన్నదో పెద్దదో సొంత ఇంటికలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాడు ఆయన. అనుకుని 4 కోట్ల ఇల్లు మొట్టమొదటిసారిగా, అంటే ఈ 75 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలోనే 4 కోట్ల ఇండ్లు పేదలకు కట్టించినటువంటి వ్యక్తి మోడీ గారు అయ్యారు. కానీ ద సాడ్ పార్ట్ ఏంటంటే, బాధాకరమైన సన్నివేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మాత్రం ఇక్కడ ఐడిహెచ్ కాలనీ అంటే సనాతన కాలనీస్ కింద ఒక 100 ఇండ్లు మంచి కట్టించి దాన్ని మొత్తం బస్సులు వేసుకుపోయి అందరితో చూయించి ఇవో పేదలందరికి ఇట్లాంటి ఇల్లు నేను కట్టిస్తున్నా, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు చెప్పింది. చెప్పినప్పుడు నేను కూడా ఆర్థిక మంత్రి ఉన్న కాబట్టి చెప్పినప్పుడు సంతోషపడ్డాను. కానీ 1st 5 ఇయర్స్ మా ప్రయారిటీ ప్రాజెక్టులు అన్నాడు. సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు అని చేస్తాను అనుకుంటాం. కానీ ఎక్కడ మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి మాట్లాడు. ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన రాష్ట్రం అని చెప్పిండు, సంపద కుదరని రాష్ట్రం అని చెప్పిండు, అందరం నమ్మినాం. కానీ ఇండ్లు మాత్రం రాలే. కేంద్రం ఇచ్చిన 2,53,000 ఇళ్లల్లో కట్టిందని చెప్తున్నాయి, ఆయన కట్టిందని చెప్తున్న లెక్క 1,75,000, పంచనీ మాత్రం 30,000, 40,000 తప్ప మొత్తం పంచలే. ఇప్పటికీ నేను చాలదిక్కులు పోతుంటే సరిగ్గా డబుల్ బెడ్రూమ్లు కట్టింది కానీ ఎవరికి అలకేడి చేయలేదు, అంటే అలకేడి చేయలేంత బలహీనతలో ఉండాలంటే లెక్క. ఈ పక్క రాష్ట్రం కేంద్రం సపోర్ట్తో 10-15 లక్షల ఇల్లు కడితే ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం అహంకారంతో వాళ్ళు ఏంది ఇచ్చేది వీళ్ళు ఏంది ఇచ్చేది అని చెప్పి రాలేకపోయింది. అలా ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి పదవైనా ప్రధానమంత్రి పదవైనా ప్రజలు ఇచ్చే రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి అనేటువంటి బాధ్యత మర్చిపోయి కేంద్రం డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బైనా ప్రజల డబ్బు అనేటువంటి సోయి మర్చిపోయి ప్రజల కోసం ఉందంటే సోయి మర్చిపోయి ఈ పని చేసిండు. అందుకనే పేదలకు ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్.